గుడ్ మార్నింగ్, ఆల్ సెట్ అండ్ రెడీ టు లీవ్. ఇంజిన్ వార్మప్ కూడా అయిపోయింది. ఫైనలీ ఆన్ రోడ్స్. అంటే సౌత్ ఇండియా రైడ్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాను. వన్ అండ్ హాఫ్ మంత్ అసలు వ్లాగే చేయలేదు, లైక్ తిరిగాను బట్ వ్లాగ్ చేయలేదు. సో వన్స్ అగైన్ మన ఫేవరెట్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్స్. ఈరోజు రైడ్ ప్లాన్ వచ్చి ఏమీ లేదు. అంటే లైక్ టైటిల్ చదువుతుందో మీకు ఆల్రెడీ తెలిసే ఉండి ఉంటుంది. అంటే రైట్ దిస్ మూమెంట్ అయితే నాకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నాను. మోస్ట్లీ విజయవాడ వరకు అయితే నాన్ స్టాప్ వెళ్ళిపోతాను. ఇంకా అక్కడ నుంచి డిసైడ్ అవుతాను అనమాట ఎటు వెళ్ళాలి అనేది. హైదరాబాద్ సైడ్ వెళ్దామా, చెన్నై సైడ్ వెళ్దామా అనేది అక్కడ డిసైడ్ అవుతాను. బేసిక్లీ మైండ్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆ రెండు ఆప్షన్స్లో ఏదో ఒక దానికైతే పక్కా. సో ఇది కంప్లీట్గా అన్ప్లాన్డ్ అనమాట, అన్ప్లాన్డ్ ట్రిప్. ఇంకా లైక్ డెస్టినేషనే తెలియదు, ఇంకా హోటల్స్ అయితే దూరికి పోతా, అసలు బుక్కే చేసుకోలేదు హోటల్స్ అయితే నేను. లైక్ అది కూడా ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనిపించింది. ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుందో చూడాలనిపించింది. నాకు అంత ప్లాన్ లేకుండా డైరెక్ట్ రోడ్స్ ఎక్కిన తర్వాత ఆలోచించుకోవడమే. సో టైమ్ అప్డేట్, ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 4:40 అవుతుంది ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అండ్ మన ట్రిప్ మీటర్ 0 చేసేస్తా, లైక్ ఇంటి దగ్గరే చేసేసింది. బట్ నో వరీస్, ఎక్కువ దూరం రాలేదు. 1.5 కిలోమీటర్ వచ్చినట్టున్నాను జస్ట్ అంతే. ఇది ఇంకా మా ఊరే తాడేపల్లిగూడెం. అఫీషియల్గా ఇది మన ఫస్ట్ టోల్ గేట్ ఈ మొత్తం రైడ్లో. అండ్ ఇవాళ ఎన్ని వస్తాయో నాకైతే నో ఐడియా. అండ్ వెదర్ వచ్చి చాలా ప్లెజెంట్గా ఉంది ఇవాళ, ఎందుకంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కదా. సో కొంచెం ఆఫ్టర్నూన్ టైం అయ్యేటప్పటికైతే ఇలా ఉండదు గ్యారంటీగా, ఎందుకంటే సమ్మర్ వస్తూ ఉంది. ఇప్పుడు కంపల్సరీ ఎండ దెబ్బ తగలాల్సిందే. రైడింగ్కి ఇలాంటి కండిషన్స్ ఉంటే మోస్ట్లీ ఎంత దూరం అయినా వెళ్ళిపోవచ్చు. చూడాలి డే లైట్ కోసం వెయిటింగ్. నాకు తెలిసి మ్యాక్సిమం 6:00 డే లైట్ అలా వస్తుంది అనుకుంటా. జస్ట్ ఇంకా ఇప్పుడు టైం 5 అవుతుంది అరౌండ్. సో మనకి ఇంకా 1.5 అవర్ టైం ఉంది సన్లైట్కి. జస్ట్ ఇలా కెమెరా క్లోజ్ చేశాను, జస్ట్ ఇప్పుడే ఇక్కడ యాక్సిడెంట్ అయినట్టుంది. ఇంకా ఆఫ్ కూడా చేయలేదు లైట్. అయ్యో ఆయిల్ ప్యాకెట్స్, షిట్. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు. ఈ రోడ్ అంతా ఆయిల్ అయిపోయింది రే. అయ్యే బాబోయ్, టైర్ ఇక్కడికి వచ్చి పడింది దాన్ని. కాసేపు స్లోగా వెళ్తే బెటర్, ఎందుకంటే టైర్స్కి ఆయిల్ అంటుకుపోయింది మొత్తం అంతా. అక్కడంతా ఆయిల్ ప్యాకెట్స్ది ట్రక్, ఇందాక చూసాం కదా ఆయిల్ ప్యాకెట్స్ ట్రక్, అది మొత్తం తిరగబడిపోవడం వల్ల ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ తిరిగిపోయి రోడ్ అంతా ఆయిల్ అయిపోయింది. అందుకని ఎర్లీ మార్నింగ్ లైక్ డ్రైవింగ్ చాలా డేంజరస్. లైక్ నైట్ అంతా పడుకోకుండా మార్నింగ్ డ్రైవ్ చేయడం చాలా డేంజరస్. చిన్న మైక్రో స్లిప్ చాలు, చూసాంగా ఇప్పుడే. జస్ట్ మనం వచ్చే 5 మినిట్స్ 10 మినిట్స్ ముందు అయినట్టుంది అది అంతే. సక్సెస్ఫుల్లీ డన్ 180 కిలోమీటర్స్. జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాను. ఇటు వెళ్ళాలి అని విజయవాడ వచ్చిందో ఆలోచిస్తే ఆల్రెడీ హైదరాబాద్ అటు సైడ్ చాలాసార్లు వెళ్ళాను. లైక్ వ్లాగ్ చేయలేదు కానీ మన సౌత్ ఇండియా రైడ్ అయిన తర్వాత చాలాసార్లు వెళ్ళాను. సో విజయవాడ వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యింది ఏంటి అంటే పాండిచేరి వెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. సో ఫార్ రోడ్స్ అన్నీ అయితే పర్ఫెక్ట్. లైక్ విజయవాడ నుంచి మన నెల్లూరు వెళ్ళే రోడ్స్ మొత్తం ఎక్స్ప్రెస్ వే కదా. సో లాస్ట్ టైం నా సౌత్ ఇండియా రైడ్ లాస్ట్ వీడియోలో కూడా ఇదే రోడ్లో రిటర్న్ వచ్చాను నేను. సో మళ్ళీ అదే రోడ్లో వెళ్తున్నాను. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసి అండ్ వీల్ టాక్ లిటిల్ మోర్, అంటే రైడ్ గురించి ఇంకొంచెం అప్డేట్స్ చెప్తాను. సో జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయింది, ఎండింగ్ ఛాయ్తో. అండ్ రైడ్ డీటెయిల్స్ వచ్చి 526 కిలోమీటర్స్ చూపిస్తుంది సో ఫార్. అండ్ రైడ్ టైం మొత్తం కలిపి 9 అవర్స్ 10 మినిట్స్ చూపిస్తుంది. సో అంటే వితౌట్ బ్రేక్స్, అది విత్ బ్రేక్స్ అయ్యేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది. అండ్ మెయిన్లీ వెదర్ గురించి, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం చాలా మంచిదైంది. ఇప్పుడు జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి అలా బయటకు వచ్చాను, ఎండ ముఖం వాజిపోయేలా కొట్టింది బాబోయ్. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ వెదర్ కండిషన్స్ మొత్తం మారిపోతాయి. అండ్ మనం అసలైంది చెన్నైని క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, చెన్నై ఎండల గురించి మనకు తెలిసిందే. లైక్ చాలాసార్లు విన్నాను నేను. త్వరగా చాయ్ తాగేసి స్టార్ట్ అయిపోతాను. అరౌండ్ 8:30 అవుతుంది టైం ఇప్పుడు. ఎగ్జాక్ట్గా అవ్వలేదు, ఇంకా 1 మినిట్ ఉందండి 8:30 అవ్వడానికి. చలో లెట్స్ స్టార్ట్. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ బ్రేక్ మోస్ట్లీ నెల్లూరు వరకు నాన్ స్టాప్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నెల్లూరు ఇక్కడ నుంచి అరౌండ్ 200 ఆర్ 220 ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో ఎంత తక్కువ బ్రేక్స్ తీసుకుంటే అంత త్వరగా రీచ్ అయిపోవచ్చు మనం. కరెక్ట్గా చిలకరూరిపేట దాటిన తర్వాత ఆగా అనమాట ఇక్కడ. అండ్ మంచి సమ్మర్ సీజన్ కదా, ఎండ మొదలైపోయింది. అండ్ ఇంకా మిడ్ ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికైతే ఇంక చెప్పక్కర్లేదు, లోపల లైనర్ అదంతా తీసేయాల్సి వస్తుంది. చెన్నై ఇంకా 360 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. సో ఇట్ షుడ్ టేక్ అరౌండ్ 5 అవర్స్ ఇక్కడ నుంచి చెన్నై. 5 అవర్స్ అనుకుంటే అక్కడ నుంచి ఇంకొక 3 అవర్స్ పాండిచేరి, 6 అవర్స్. అండ్ ఆబ్వియస్లీ మధ్యలో కంపల్సరీ లంచ్ బ్రేక్ కావాలి. ఇప్పుడు టైం 9 అవుతుంది కాబట్టి
నెక్స్ట్ వచ్చే 3.5-4 hours వరకు ఏం అవసరం ఉండదు. దాని తర్వాత మళ్ళీ లంచ్ కోసం ఆగుతాను. ఫ్యూయల్ ఒకటి రీఫిల్ చేయించాలి, అదే ఒకటి ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఇంకా 80 kilometers రేంజ్ చూపిస్తుంది. మార్నింగ్ నుంచి మనం ఫ్యూయల్ అసలు రీఫిల్ చేయించలేదు. నిన్న నైట్ ఆర్ చేంజ్ చేశాను అనమాట రీఫిల్, అందుకనే ఇలా మార్నింగ్ నుంచి అసలు ఆ రీఫిల్ స్టేషన్కి వెళ్ళలేదు మనం. చూద్దాం, ఒంగోలు ఇంకొక 10 kilometers ఉంది ఇక్కడ నుంచి. ఒంగోలు క్రాస్ అయిపోయిన తర్వాత ఏదైనా పెట్రోల్ బంక్ చూసి అప్పుడు రీఫిల్ చేయించేస్తా. జస్ట్ ఇప్పుడే ఫ్యూయల్ బ్రేక్ కోసం ఆగాను. ఇంకొక 60 kilometers రేంజ్ చూపిస్తుంది. మోస్ట్లీ మళ్ళీ మనం తమిళనాడు ఎంటర్ అయ్యే వరకు ఫ్యూయల్ అయితే అవసరం ఉండదు మనకి. నైట్ కొట్టించినప్పుడేమో 97 ఎంత ఉంది ఫ్యూయల్, ఇప్పుడేమో 96 వచ్చింది. ఏంటో రోజుకు ఒకలా మారిపోతుంది ఫ్యూయల్ ప్రైస్. ఇప్పుడే ఫ్యూయల్ రీఫిల్ చేయించుకోవడం అయిపోయింది. 886 rupees ఫ్యూయల్ పట్టింది వాళ్ళ బండి మీద. మూవ్ అవుతున్నప్పుడు అంత వేడి అనిపించట్లేదు, కానీ ఎక్కడైనా పక్కన ఆగుతున్నప్పుడు మాత్రం చాలా వేడి వచ్చేస్తుంది. ఇంకా నెల్లూరుకి ఒక 110 kilometers దూరంలో ఉన్నాం. లంచ్ టైంకి నెల్లూరు దాటేసి నాకు తెలిసి తమిళనాడు బోర్డర్ దగ్గరలో ఉంటాం మనం. జనాలు హైవే మీద ఇష్టం వచ్చినట్టు తోలుతున్నారు. లైక్ కార్ వాళ్ళు కాదు కానీ ఇలాంటి బల్లోళ్ళు మా త్రిబుల్స్. లేన్ మారేటప్పుడు సిగ్నల్స్ వేయరు, హ్యాండ్ సిగ్నల్స్ చూపించరు. ఇంకంతే, నేనే కొంచెం చూసుకుని జాగ్రత్తగా వెళ్తున్నాను. జస్ట్ ఇప్పుడే చిన్న చాయ్ బ్రేక్ తీసుకున్నా. అంటే మనం అంటే ఇప్పుడు తాడేపల్లి నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 400 kilometers అవుతుంది వచ్చి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆగాను కదా, దాని తర్వాత ఎగ్జాక్ట్గా 210 kilometers వచ్చా. సో ఇంకా ఆకలేయట్లేదు. టైం 12:45 అవుతుంది. సో ఈ లోపల కొంచెం చాయ్ తాగుదాం అని చిన్న బ్రేక్ తీసుకున్నాను. అండ్ స్టార్టింగ్ బ్యాక్, బండికి అర్జెంటుగా పొల్యూషన్ చెక్ చేయించాలి. ఆల్రెడీ బండి తీసుకుని 1 year అయిపోతుంది కాబట్టి ఇంక పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయాలి ఇప్పటి నుంచి. ఇందాక నుంచి చూస్తున్నాను నేను మంచి స్పీడ్లో ఉన్నప్పుడు క్రాస్ అయిపోతున్నాయి. ఈ లోపల ఏదన్నా ఒకటి తగిలితే బెటర్, లేదంటే మళ్ళీ దానికి 1000 rupees ఎంత ఫైన్ పడుతుంది దానికి. ఫైనలీ ఒక పియూసీ వెహికల్ దొరికింది. 1 year అవుతుంది, ఫెబ్లో అయింది 1 year. దిగాలా? డన్. మనసులో ఇందా నుంచి ఒకటి ఉంది, మనసులో ఉండిపోయింది అనమాట, ఇంక ఇది అవుతుందా అవదా అవుతుందా అవదా అని. జస్ట్ 50 rupees అయిపోయింది. ఆడ అదే ఫైనేస్ ఉండుంటే 1000 rupees అవుతున్నాయి ఈజీగా. జస్ట్ ఇప్పుడే లంచ్ చేద్దాం అని ఆగాను. పాండిచేరికి ఇంకొక 130 kilometers ఉంది. అండ్ లాస్ట్ 50 kilometers నుంచి వెతుకుతున్నాను రెస్టారెంట్ కోసం, బట్ ఒక్కటి కూడా దొరకలేదు. సో ఇక్కడ లంచ్ ఫినిష్ చేసేసుకుంటే ఇక్కడ నుంచి ఇంకొక 2.5 hours వెళ్ళిపోవచ్చు మనం పాండిచేరికి. పన్నీర్ పులావ్ అండ్ దమ్ ఆలూ కర్రీ. ఫైనల్గా కడుపు నిండా అన్నం తిన్నాం అయిపోయింది. అన్నం అంటే పొలవు తిన్నాం అయిపోయింది. సో 133 kilometers కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఎలాగో ఇంత దూరం వచ్చాం. ఇప్పటి వరకు 568 kilometers వచ్చాం. అండ్ టైం 4:40 అవుతుంది. చెన్నై సిటీ జస్ట్ బైపాస్ దాటడానికి ఎన్ని బొమ్మలు వేస్తానంటే, ఇంకా సిటీలోకి వెళ్ళి ఉంటే మాత్రం రచ్చ. ఇంక ఇయర్ 2 hours ఎక్స్ట్రా పడుతున్నాయి టైం సిటీలోకి వెళ్ళి ఉంటే కానీ. సో ఫార్ రైడ్ అప్డేట్ అయితే ఇదే. బైక్లో ఫ్యూయల్ ఉంది, నాలో ఫ్యూయల్ ఉంది. ఇంక డైరెక్ట్ పాండిచేరియే. ఓకే, పాండిచేరి ఎంట్రన్స్ ఇది. టైం వచ్చి 6:30 అవుతుంది, 6:26. సో ఇక్కడ నుంచి ఏంటంటే మొత్తం ఒక ఫ్లిప్లా ఉంటుంది అన్నమాట. ఇందాక వరకు చూసిన ఆర్కిటెక్చర్ వేరు, అదంతా మనకు రోజు చూసేదే మనం. ఇప్పటి నుంచి చూడబోయేది వేరు. ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. సో దానివల్ల మనకు ఆ చేంజ్ కనిపిస్తుంది. ఎవరు నేనా కప్పుడే ఓకే. ఇందాక లాస్ట్ సీన్ చూసారు కదా, పోలీసులు మనల్ని ఆపారు. ఇవాళ ఎలక్షన్ కూడా ఏదో నడుస్తుందంట. సో దానివల్ల బ్యాగ్స్ మన లగేజ్
టాప్ బాక్స్ ఉంది, శాడిల్ బ్యాగ్స్ ఉన్నాయి, అన్నీ చూసి ఒకసారి చెక్ చేయాలన్నారు. సో టాప్ బాక్స్ ఓపెన్ చేసి చూపించారు, బట్టలు ల్యాప్టాప్ అన్ని దానిలో ఉంచుతాను కాబట్టి అవి చూసి ఓకే మిగతా బ్యాగ్లు అవసరం లేదు వెళ్ళిపోమన్నారు. సో ఇంకా అక్కడ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ అనుకుంటా, 1 కిలోమీటర్ దూరంలోనే ఈ రూమ్ నేను బుక్ చేసుకున్నది, ఓయోలో బుక్ చేసుకున్నా. మాక్సిమం ఇక 2 డేసే ఉందాం అనుకుంటున్నాను, 2 డేస్లో ఏమన్నా సరౌండింగ్స్ ఏమన్నా ఎక్స్ప్లోర్ చేద్దామని చూస్తున్నాను. ఈ రోజు రైడ్ అయితే అమ్మా అస్సలు చెప్పలేను నేను, ఎంత ఎండగా ఉందంటే మధ్యాహ్నం లైక్ ఆఫ్టర్నూన్ 11 o'clockకి స్టార్ట్ అయింది, 3:30 వరకు ఒకలాంటి గాలుపు ఫేస్లో మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ గాలుపు ఎలా ఉందో. ఆ ఒకటి ఇష్యూ తప్ప మిగతా ఎలాంటి ఇష్యూస్ లేవు. సో నా బండి కూడా బాగా పర్ఫామ్ చేసింది వల్ల అండ్ అన్ని టైం టు టైం జరిగింది, ఎక్స్పెక్టెడ్ టైంకి వచ్చాను. లైక్ 6 o'clock అలా రావాలి అనుకున్నాను, 1.5 hours డిలే, లైక్ మధ్యలో లంచ్ కోసం వెతుక్కోవడం. సో అదంతా పెద్ద ప్రాసెస్, మీరు ఆల్రెడీ చూసేసారు, మళ్ళీ నేను చెప్తే బోర్ అయిపోతారు. ఇప్పుడైతే నా రూమ్ టూర్ ఇస్తాను ఒకసారి. రూమ్ టూర్ అంటే పెద్ద ఏం లేదు, సింపుల్ 1 రూమ్ అంతే ఇదంతా. బట్ ఏంటి అంటే కొంచెం పెద్ద రూమ్, ఓయోలో నాకు 1000 రూపీస్కి వచ్చింది. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, అంటే నాకు పార్కింగ్ మెయిన్ ఇంపార్టెంట్ కదా, పార్కింగ్ లేదు, పార్కింగ్ రోడ్ మీద పెట్టాల్సి వచ్చింది. సో అదొకటే కొంచెం గుబేలు అంటుంది గుండెలో. సో చాలామంది నన్ను ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్స్ కావాలి అని అడుగుతున్నారు, సో నెక్స్ట్ బ్లాగ్ అంతా అదే ఉంటుంది. మంచి మంచి టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయో చూద్దాం, చూసి అవన్నీ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అన్నీ కాకపోయినా అట్లీస్ట్ ఒక 4-5 అన్న కవర్ చేద్దాం డేకి వచ్చి. సో దాట్స్ ఎట్, ఈ డే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను అండ్ నెక్స్ట్ బ్లాగ్లో అన్ని ఎక్స్ప్లోరేషన్ బ్లాగ్స్తో కలుద్దాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్, సో దాట్ మీకు నోటిఫికేషన్స్ రావస్తాయి. అండ్ స్పెషల్ నోటిఫికేషన్స్ రావాలంటే ఆ బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. దాట్స్ ఎట్, సీ యూ ఆన్ మై నెక్స్ట్ బ్లాగ్. అప్పుడు వరకు అందరూ నవ్వుతూ ఉండండి, అందరిని నవ్విస్తూ ఉండండి. టేక్ కేర్ అండ్ బై బై. Still a city, still so far from home. I've searched for you all my life, cast out like a shadow.